మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసే విషయంలో తర్జన భర్జన పడుతోంది కాంగ్రెస్. వరంగల్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో సస్పెండ్ చేస్తే జరిగే పరిణామాలపై పార్టీ సీనియర్ల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. సస్పెన్షన్పై పార్టీలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. రాజయ్య కోడలు మలవళ్ల మరణంతో షాకైన కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్పై దృష్టి పెట్టింది. అది హత్య, ఆత్మహత్య అన్న సంగతి పక్కన పెడితే జరిగిన సంఘటనపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయం కావడంతో వరంగల్ జిల్లాలో రాజకీయం సున్నితంగా మారింది. తక్షణ నష్ట నివారణ కోసం అభ్యర్థిగా ఉన్న రాజయ్యను తప్పించిన కాంగ్రెస్ సర్వేతో నామినేషన్ వేయించింది. అయితే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై కాంగ్రెస్ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. చనిపోయింది మహిళా పిల్లలు కావటం, అంతకుముందే అత్తమామలు భర్తతో సారికకు గొడవలు ఉండటం వల్ల సానుభూతి ఆమె వైపే ఉంటుందని, ఎన్నికల్లో ఇది వ్యతిరేక ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. జరిగిన సంఘటనకు పార్టీకి సంబంధం లేకున్నా పార్టీ వ్యక్తిగా పైగా అభ్యర్థిగా ఎంపిక చేసినందువల్ల ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుందని అంగీకరిస్తున్నారు. అందుకే రాజయ్యను సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంపై చర్చ జరుగుతోంది. సస్పెండ్ చేస్తే పార్టీయే రాజయ్యను దోషిగా నిర్ధారించినట్లు అవుతుందని కొందరు, ఆ వర్గం ఓట్లు దూరమవుతాయని మరికొందరు అంటున్నారు. కానీ జరిగిన సంఘటనకు పార్టీకి సంబంధం లేదన్న సంకేతం ఇచ్చినట్లు అవుతుందని, విచారణలో నిజానిజాలు తేలాక సస్పెన్స్ ఎత్తివేయవచ్చని అభిప్రాయపడుతున్నారు ఇంకొంతమంది. ఇలా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నందున ఏ నిర్ణయానికి రాలేకపోతోంది పార్టీ. నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని నాగార్జున సాగర్ లో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు టీపీసీసీ నేతలంతా వెళ్లారు. అక్కడ ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మామూలు సమయమైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఉప ఎన్నిక జరుగుతుండటం వల్లే ఇంతగా మదనపడాల్సి వస్తోందని టీపీసీసీ నేతలు బాపోతున్నారు.